Hi friends, ee video vachesi manam restaurant style lo intlone chicken 65 ni ela prepare chesukochu anedi chupistunnanandi. So maa pillalaithe only chicken e tintarandi non veg lo, but paddaka hotel daithe health ki manchidi kaadu kabatti nenu intlo chestu untanu. So chaala baagustundandi, meeru kuda tappakunda aithe try cheyandi. Manandaram kuda ishtanga tine ee chicken 65 recipe ni ippudu ela cheyali anedi chusayandi. Chicken 65 ki munduga aithe nenu 1/2 kg boneless chicken teeskuni subhranga kadigi ila pettukunanandi. Next vachesi deentlo oka egg aithe esukuntunanu. Oka 1/2 spoon allam vellulli paste andi. 1/2 spoon karam. Rich ki sarpada uppu. కొంచెం పసుపు 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ వేస్తున్నానండి ఇది వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 1 tablespoon maida andi. Maida veskovatam ishtam leni vallu corn flour 2 spoons veskovachu. Ivanni masala anta mukkalaku pattelaga baaga kalupukovali. Ippudu moota pettesi oka aragantha sepu fridge lo pettukovalandi. Half an hour tarvata fridge lo nunchi teesanandi. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని మనం pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మొత్తం కూడా చికెన్ ఇట్లా వేసేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ లో ఒక 7 టు 8 మినిట్స్ మనం వీటిని వేయించుకోవాలండి ఇలా మధ్యలో టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే చికెన్ అనేది లోపల కుక్ అవదన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రెండు వైపులా కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తానండి సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటది సో ఇవి మొత్తం తీసేసి మిగిలిన చికెన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఇది కూడా వేగిపోయిందండి ఇది కూడా తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని చికెన్ పీసెస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టిష్యూ తీసేస్తున్నాను తీసేసి ఈ ముక్కలకి 2 స్పూన్ల కార్డ్ యాడ్ చేసుకుంటున్నానండి పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అన్నమాట మనకి ఈ చికెన్ 65 కి అయితే కంపల్సరీ ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తినాలంటే కొంచెం కలర్ కనిపించాలి ఇదంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి pan పెట్టుకోవాలి pan హీట్ అయిన తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలా అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి వెల్లుల్లి ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట ఉల్లిబొందు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కరివేపాకు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి
పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఉల్లిపొండు, ఇవి ఒక్కసారి కలిపేసుకుని ఈ చికెన్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం రెడ్ చిల్లీ సాస్, టమాటా కెచప్, కొంచెం సోయా సాస్. నెక్స్ట్ మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర అయితే వెనిగర్ లేదు. ఇవన్నీ కూడా బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ 65 రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ రెసిపీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.